भारतीय जनता पार्टी कार्यालय में रिपब्लिक दिनोत्सव सदर्भंग जातीय पताका आविष्क गौरवनी राष्ट्र भारतीय जनता पार्टी अध्यक्ष करीमनगर पार्लमेंट सभ्यु श्री बंडी संजय कुमार गार भारत पता की जय भारत पता की जय मातरम वंदे मातरम वंदे मातरम भारत पता की जय 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 సామూహిక జనగణమన ఉత్సల జల శితరంగ తవ శుభనామే గారే తవ శుభాశిష మారే గారే తవ జయ గాథా జన జన మంగళ దాయక జయ భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత మాతా కీ भारत माता की वंदे మేడం సార్ గారు మేడం కొంచెం సైడ్ చూడండి మేడం మేడం సైడ్ ఉండండి మేడం కొంచెం బ్యాక్ వెళ్ళండి లెఫ్ట్ సైడ్ రైట్ కూడా కొద్దిగా వెంటనే సురేందర్ గారు అక్కడ భారత్ మాతా కీ భారత్ మాతా కీ అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా భారత గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాడు భక్తియుత దేశభక్తియుత వాతావరణంలో రాజ్యాంగాన్ని స్ఫూర్తితో రాజ్యాంగ స్ఫూర్తితో ఒక మంచి ఆలోచనతోని దేశవ్యాప్తంగా గల్లి గల్లిలో బతి బతిలో మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం మనందరూ తెలుసు అనేక పోరాటాలతో అనేక మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని చెప్పి భావిస్తున్న తరుణంలో మనందరికి స్ఫూర్తి అయినటువంటి ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మంచి ఆలోచనతోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన విషయం మనందరూ తెలిసిందే
ప్రపంచ అనేక దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉండొచ్చు కానీ అత్యంత అత్యున్నత ప్రజాస్వామ్య దేశం ఏదని చెప్పి ఎవరిని ప్రశ్నించినా కూడా ప్రపంచంలో ఏ దేశంలో ప్రశ్నించినా కూడా మన నోటికి టక్కున వచ్చే సమాధానం భారతదేశం అనేక దేశాలు రాజ్యాంగాలు ఉండొచ్చు అనేక మంది అనేక దేశాలు రాజ్యాంగాలను మార్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ భారతదేశంలో భారతదేశ రాజ్యాంగాన్ని దాదాపు 105 సార్లు సవరించుకున్నప్పటికీ కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఎప్పుడు చెక్కుచెదరలేదు ఆ దేశం యొక్క ఈ దేశం యొక్క రాజ్యాంగం పట్ల అనేక మంది ఇవాళ గౌరవంతో ప్రపంచ దేశాలు భారతదేశ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో పేదవాళ్లకు బరుగు బలహీన వర్గాలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో వారి సమాన స్థాయికి తీసుకురావని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కలగనటువంటి ఆ విషయాన్ని ఆ సందర్భాన్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నామంటే రాజ్యాంగం అనండి సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే పార్లమెంట్ లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో బాధ్యతలు తీసుకున్న సందర్భంలో ఈరోజు దేశ ప్రధానిగానే బాధ్యతలు స్వీకరిస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వదిన అని చెప్పి చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకునే మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ది వైపు నడిపిస్తూ సంక్షేమ దిశగా పయనింపజేస్తూ ఒక శక్తివంతమైన భారతదేశంగా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి తమరితోని రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని తన శక్తిని చాటుతున్న విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది గమనించాల్సిన అవసరం ఉంది గ్రహించాల్సిన అవసరం ఉంది ఒకవైపు దేశంలో దేశం అభివృద్ది చెందుతూ రాజ్యాంగ స్ఫూర్తిగా ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతున్న తరుణంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏ విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వివరిస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజ్యాంగం మీద గౌరవం లేదు కోర్టులంటే గౌరవం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవం లేదు గవర్నర్ అంటే గౌరవం లేదు మహిళలంటే అతనే గౌరవం లేదు చివరకు తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలంటే కూడా కోర్టుకు పోయి అనుమతి తీసుకునే పరిస్థితి వచ్చిందంటే మనం ఆలోచించే అవసరం ఉంది మన భారతదేశంలో ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వివిధ దళాల పరేడ్ నిర్వహిస్తుంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటే ఈ దేశ పౌరుల లోపల ఈ రాష్ట్ర పౌరుల లోపల రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగం పట్ల ఒక భక్తి దేశభక్తి వాళ్ళకు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వివిధ దళాల పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించడానికి పరిస్థితి లేకపోవడం ఒక్కసారి మనం గర్వించాల్సి వస్తామని దానికి కారణమేదో ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నాడు గవర్నర్ వ్యవస్థనే అవమానిస్తున్నాడు గతంలో నుండి గవర్నర్ గారిపై శాస్త్రాంగ నమస్కారం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి శాస్త్రాంగ నమస్కారం చేసి గతంలో గవర్నర్ గారిపై కానీ ఇప్పుడు ఒక మహిళా గవర్నర్ కష్టపడి సొలుకొని పైకెచ్చినటువంటి గవర్నర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రజాసంబద్ధంగా సేవ అయ్యాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి గవర్నర్ గారినే ఒక మహిళనే అడగలు కూడా అవమానపరుస్తూ చివరి కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు పాటించకుండా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు పట్టించుకోకుండా ఇలా పరేడ్ గ్రౌండ్ లో కనీసం పరేడ్ నిర్వహించే అవకాశం లేకుండా చూడడం ఇది పూర్తిగా పూర్తి అవమానకరమే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచడమే బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యమంత్రికి గౌరవం లేదు రాజ్యాంగం అంటే చికాకు ఆయనకు
రాజ్యాంగం పట్ల కనీసం భక్తి భావం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఆలోచించాల్సి ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ వెళ్ళావు, బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఏదైనా స్పష్టం చేయి. నువ్వు అనేక రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు ఆహ్వానించినావు, నీకు కలిసి వచ్చే ముఖ్యమంత్రులు అడుగు, రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు. మీ మీ రాష్ట్రాల్లో అసలు గవర్నర్ వ్యవస్థను సమర్థిస్తావా, నువ్వు రద్దు చేస్తావా? నువ్వు వస్తే నీతో కలిసి వచ్చే ముఖ్యమంత్రులు అడుగు, చెప్పు. గవర్నర్ను రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఆహ్వానించకండి. గవర్నర్ను నాలుగు గోడల మధ్యకి పరిమితం చేయని చెప్పే దమ్ము నీకుందా? స్పష్టం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు, కేవలం కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి. ఆయన కానీ నిజాం అనుకుంటున్నాడు, నిజాం ప్రభుత్వం మనసుపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రపంచాన్ని గరగడవాల్సినటువంటి హిట్లరే, ఇలా హిట్లర్ లాంటి నియంత్రణే కాల గర్భంలో కలిసిపోయిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గణతంత్ర దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునిస్తున్నాడంటే, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేడు, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకునేడు, మానవుల వర్ధంతి జయంతిని జరుపుకోరాదు, చివరికి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోరాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాడు, పరుగు బలైన వర్గాలు అవమానపరచాడు. గణతంత్ర దినోత్సవాన్ని అవమానపరచండి, రాజ్యాంగాన్ని అవమానపరచండి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ దేశంలో ఉండే అర్హత లేదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. మన జాతీయ పతాకాన్ని అవమానపరచినటువంటి వ్యక్తి, రాజ్యాంగాన్ని అవమానపరిచిన వ్యక్తి, గణతంత్ర దినోత్సవాన్ని అవమానపరిచిన వ్యక్తికి ఈ దేశంలో ఉండే అర్హత లేదు. పక్క దేశాల వందపాట ముఖ్యమంత్రికి, ఈ దేశాన్ని అసహించుకునే వ్యక్తి ముఖ్యమంత్రికి కనీసం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన కూడా ఇంతవంతు రాజ్యాంగ స్ఫూర్తిని దేశభక్తిని ప్రదర్శిస్తే తెలంగాణ సమాజంలో ఒక మంచి ఆలోచన వస్తుంది. కానీ మంచి విషయాలు చెప్పేటువంటి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్ లో ఉన్నాడు. భక్తు రాజకీయాలు గణతంత్ర దినోత్సవం సందర్భం కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఆలోచించాలి. మన బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఈ ఓటు హక్కు ద్వారా పోరాడి మన రాజులుగా మనం తలెత్తుకొని సగర్వంగా భారతీయులుగా తెలంగాణ వాదులుగా ముందుకోవడమా? మన కల్వకుంట్ల రాజ్యాంగానికి, కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా పడుతుందామా? ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఇటువంటి ప్రయత్నాలను తప్పకుండా అడ్డుకుంటాం. దేశభక్తి కలిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, రాజ్యాంగ స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలాంటి కల్వకుంట్ల కుటుంబాన్ని, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఈ తెలంగాణలో అమలు చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా అడగడం అనుకుంటాం. మాకు రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి మాకు, ఆ మహనీయులను స్ఫూర్తి కలుసుకుని ముందుకు సాగే ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా ముందుకు సాగే నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తి. ఇటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తి కలుసుకుని ఎట్టి పదో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం తప్పకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేస్తున్న పోరాటానికి తెలంగాణ సమాజం అండగా ఉండాలని చెప్పి ఈ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతా కీ జై.